అర్థం అవడే నేను నా కథని చెప్పాను. నేను తమిళనాడు పారంపర్య సిద్ధ వైద్య మహాసంఘం నుంచి తమిళనాడు ఉన్నాయి, దాంట్లో సెక్రటరీ ఉన్నాను. ఇప్పుడు మినిమం 10 ఏళ్ళుగా ఆ సంఘంని ఇలా చేసుకొస్తున్నాము. దాంట్లో ముఖ్యంగా మేము ఇప్పుడు చేసేది ట్రైనింగ్ ప్రోగ్రామ్ దా ఎక్కువ చేస్తున్నాము. ట్రైనింగ్ అంటే మేము తమిళనాడు నుంచి ప్రధానంగా చేసేది సిద్ధ వైద్యం. అంటే మీకు ఆంధ్రప్రదేశ్నా కర్ణాటకనా లేదా కేరళనా వచ్చి ఆయుర్వేదిక్ కూర్చిన విషయాలుగా మాట్లాడుతున్నారు. అంటే తమిళనాడున ప్రధానం ఉండేది సిద్ధ వైద్యం. అది యాన్సెస్టర్ మన పెద్దవాళ్ళ చెప్పేటివన్నీ మేము డాక్యుమెంట్ చేసి పెట్టినాము. ఆ డాక్యుమెంట్ చేసిన దీని నుంచి ట్రైనింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఎక్కువ ట్రైనింగే పెడుతున్నాం. మీకు ఇక్కడ కూడా మీరు ట్రైనింగ్ కావాలంటే ఇది పాషాణం కూర్చిన ట్రైనింగ్. మేము మీకు ట్రైనింగ్ ఇవ్వక రెడీ ఉంటాము. ఈ ప్లేస్న ఎక్కడ మీరు ఒక ఐడియా చేసి ఒక ప్లాన్ చేయండి. అక్కడ మా పెద్దవాళ్ళు బాగా ఎక్స్పీరియన్స్ ఉండ పెద్దవాళ్ళ వైద్యులు వారు అక్కడ ఉన్నారు. మేము తీసుకొస్తాము. ఇక్కడ వచ్చి మీకు ట్రైనింగ్ జరగచ్చు. ఒక చిన్న విషయం చెప్పచ్చు మీకు. ఎప్పుడు కిడ్నీ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది, ఆ కిడ్నీ స్టోన్ ఉంటున్నా పర్వాలేదు, లేదు కిడ్నీ ప్రాబ్లం ఉంటున్నాడు, క్రియాటిన్ 13-14 ఉంటున్నాడు కూడా, అది రెండు తక్కువనే సప్లై. సింపుల్ మెడిసిన్ ఒక 7 రోజుల్లోనేమో అది తక్కువ అవుతుంది. సింపుల్ మెడిసిన్ ఉంది, దాని గురించి ఒక 3 ఉప్పు నిశ్శబ్దంగా సాల్ట్ ఉంది, దాన్ని పెట్టి ఒక మెడిసిన్ చేస్తున్నాము. అది ప్లస్ ఇప్పుడు అనిమిక్ ప్రాబ్లం ఎక్కువ ఉన్నాయి. అనిమియా అని చెప్పి రక్తసోగ అట్లని చెప్పాము, రక్తహీనత. దాని గురించి కూడా వచ్చి ఒక 7 రోజులు ఒక 10 రోజుల లోపల నేను మా 7-6 ఉంటున్నా కూడా అది 10 పైగా వస్తుంది. సింపుల్ మెడిసిన్ ఉంది. అండవేది సింద్రం తెలిసిన మీకు, అండవేది సింద్రం సింపుల్గా ఈజీ మెథడ్ కాసిస్తాం. దాంట్లో అది ఏమంటే పడికారమే ఉంటుంది, అది ప్లస్ అన్నబేదిని మిక్స్ చేసి జస్ట్ ఒక 2 అవర్స్ అట్నే 2 గంటలు పెట్టేసి తినట్టు అది డైరెక్ట్గా అన్నబేది సింద్రం. పొడము స్పొడము వేరే ఏదైనా అవసరం లేదు. అంటే సింపుల్ టెక్నిక్స్ ఉంది. అంటే అది ఇది అంతా నుంచి వేరే ఏమి గ్రంథంగా వేరే డాక్యుమెంటేషన్ కానీ బుక్లనో వేరే దేంట్లో లేదు. ఇది పెద్దవాళ్ళు వారు పరంపరగా చేసిన విషయంతో మేము డాక్యుమెంట్ చేసి అది ట్రైనింగ్ జరుగుతుంది. ప్లస్ క్యాంప్ పెట్టాము ఎక్కువ. ఒక 3-4 ఏళ్ళుగా మా సంఘం నుంచి అంత బాగా మీటింగ్ ఏం జరగలేదు. వచ్చే కాలంలో పెద్ద కూటమిలా పెట్టాల, మీరులా ఇన్వైట్ చేయాలని చెప్పి ఒక ఐడియా ఉంది. మీరు ఏమంటున్నారో మీరు కండక్ట్ చేయండి. ట్రైనింగ్ ముఖ్యంగా మేము వచ్చి మాతో ఎక్స్పీరియన్స్ మెడిసిన్ గురించి మీకు ట్రైనింగ్ ఇవ్వక మనం తయారుకుంటాము. థ్యాంక్స్.